కావాలని దుర్గా మండపాలలోకి తీసుకువచ్చి ప్రారంభించినటువంటి రచ్చ ఇప్పుడు దుబాయ్ వాళ్ళు ఎదవరకు సౌదీ అరేబియా కానీ దుబాయ్ కానీ వీళ్ళందరూ ఏమంటారు అక్కడ వేరే మత ప్రార్థన జరగనిచ్చేవాళ్ళు కాదు ఇప్పుడు దుబాయ్ కూడా మార్చుకుంది అలాంటి స్టేజీలో పర్టిక్యులర్గా జరిగినటువంటి ప్రక్రియ ఏంటి ఈ మన బంగ్లాదేశ్లో జరిగినటువంటిది ఒక దుర్గా మండపంలో ప్రారంభించి పెద్ద ఎత్తున మండపాలన్నింటినీ ధ్వంసం చేసి విగ్రహాలని ధ్వంసం చేసి అట్లాగే హిందువుల ఉండేటువంటి ఓళ్ళని తగలబెట్టి ఇస్కాన్ టెంపుల్ని కూడా ధ్వంసం చేసినటువంటి తర్వాత ఓవరాల్గా ఇప్పటికి మరణాలు 5కు చేరి తాజాగా అధికారికంగా అనధికారికంగా ఎంతమంది చంపబడ్డారో తెలియదు అంటే ఎవరైతే అక్కడ ఆపుతున్నారో ఆగుతున్నారో ఇది తప్పంటున్నారో వాళ్ళని హత్యలు చేయడం కూడా ప్రారంభించారు ఉన్మాదం పతాక స్థాయికి చేరుతోంది ఇప్పటికి 12 రోజులు అయిపోయింది అనేక మంది ఊళ్ళు వదిలి పారిపోతున్నారు కొంతమంది బంగ్లాదేశ్ వైపు మన దీని వైపు నుండి వచ్చేస్తున్నారు బెంగాల్ వైపు వచ్చేస్తున్నారు బట్ ఇక్కడ రానియకుండా ఇక్కడ వ్యవహారాలు నడుస్తున్నాయి రాబోయే రోజుల్లో ఈ పరిణామాలు ఇంకెక్కడ దాకా పోతాయి అర్థం కాకుండా ఉంది